హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు గారు దసరా వేడుకల్లో పాల్గొన్నట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. సో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం, సో ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఫెస్టివల్స్లో పాల్గొన్నారా? కొన్ని వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి, సో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? యా, కొన్ని వీడియోలు నేను కూడా చూశాను. అది యాక్చువల్గా జైల్లో చేశారా లేకపోతే బయట చేశారో తెలీదు. అంతకుముందు పాత వీడియోలని అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే జైల్లో ఆయన దసరా జరుపుకుంటున్నాడా లేదనేది మనకు తెలియదు కరెక్ట్గా. కానీ ఆ వీడియోలో అయితే ఆయన ఏదో ముట్టిస్తున్నట్టు, దీపం ముట్టిస్తున్నట్టు అలా ఉంది. ఒకవేళ చేసినా కూడా చేయొచ్చు, ఎందుకంటే జైల్లో కూడా ఫెస్టివల్స్ చేస్తారన్నమాట. జనరల్గా ఎలా ఉంటుందంటే జైల్లో దీపావళి కావచ్చు, లేకపోతే ఇట్లా దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఇవన్నీ ఖైదీలకి చేయిస్తారు. అందుకోసం ముందుగానే కొంత పోటీలు కూడా కండక్ట్ చేస్తారు అక్కడ. ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే చెస్ కావచ్చు, తర్వాత క్యారమ్ కావచ్చు, ఇలాంటి పోటీలు జరుగుతాయి అన్నమాట జైల్లో. జైల్లో జరిగి విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో కూడా చేసి వాళ్ళకి ఆ ఫంక్షన్లో ఎవరన్నా చీఫ్ గెస్ట్లను కూడా పిలుస్తారు. జడ్జెస్ కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, జైల్లో దగ్గర అలా పిలిచి ఫంక్షన్ చేస్తారు. దానికి సంబంధించి కొంత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి, అంటే కొంతమంది డ్యాన్సులు వేయడం, పాటలు పెట్టడం, దానికి డ్యాన్స్ లేదా కొన్ని స్కిట్లు కూడా వేస్తారు. చిన్న చిన్న నాటికలు అవి వేస్తారు. అది కూడా వాళ్ళ సమస్యల మీద జైల్లో, అంటే సమస్యలు అంటే వాళ్ళ కష్టాలు అనేది కాకుండా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు దాని, ఇవన్నీ కూడా జైలు అధికారుల ఆమోదంతోనే చేయాలి కాబట్టి జైలుకి యాంటీగా వాళ్ళు స్క్రిప్ట్లు వేసే దానికి కుదరదు. సో కాకపోతే వాళ్ళ బాధ, అంటే పిల్లలు బయట ఉండొచ్చు, అట్లాంటి సమస్యలు ఉంటాయి కదా అది, లేదా పాజిటివ్గా జైలుకి వచ్చినాక ఎట్లా వాళ్ళు మారారు. మామూలుగా జైలు అంటేనే అర్థమేంటంది, కరెక్షనల్ ఫెసిలిటీస్ అంటారు. మొన్నెవరో కూడా మన కామెంట్లు పెట్టారు, జైల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఇంకా జైలు పనిష్మెంట్ ఎందుకు అని. నిజానికి జైలు అనేవి శిక్షించడానికి కాదు, జైలు అంటే అర్థం సంస్కరించడానికి. మనుషుల్ని సంస్కరించాలి అనేది ప్రధానమైన మోటివ్గా ఇవాళ అన్ని దేశాల్లో కూడా ఉంది. అంతేగాని వాళ్ళని అత్యంత క్రూయల్గా హింసించడం అనేది ఫ్యూడల్ మధ్యయుగాల నాటి కాన్సెప్ట్, అది ఇక్కడ మన జైళ్ళలో మారుతూ వస్తుంది. ఇప్పటికీ కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఓవరాల్గా ఏంటంటే సంస్కరణ ప్రధాన లక్ష్యం. దానికనే కరెక్షనల్ ఫెసిలిటీస్ అంటారు జైళ్ళని. కరెక్షన్ అంటే వాళ్ళని కరెక్ట్ చేయడం, వాళ్ళ బిహేవియర్ని కరెక్ట్ చేయడం. సైకాలజిస్టులు కూడా చెప్పేది అదే, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ని కరెక్ట్ చేయడానికి అనుగుణంగా జైళ్ళల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని. ఈ ఫెస్టివల్స్ని ఒక రకంగా అలాగ ఉపయోగించుకుంటారు, ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన లోన్లీనెస్, పెయిన్, ఎప్పుడు వెళ్తామో తెలియదు. వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ పిల్లలు భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా లేడీస్ ఉంటే వాళ్ళకి సంబంధించిన పిల్లలు కావచ్చు, ఇవన్నీ మిస్ అవుతుంటారు వాళ్ళు. రెండోది, బయట ప్రపంచాన్ని చూడాలనే కోరిక మనకి అందరూ మనల్ని బంధించామనే ఫీలింగే వెంటాడుతుంది, దాన్ని జైల్నెస్ అంటారు. ఆ జైల్లో ఫిజికల్గా ఏమి పెద్ద ఇబ్బందులు రాకపోవచ్చు, ఎందుకంటే ఓవర్ ద టైం మనం అలవాటు అయిపోతాం జైల్ లైఫ్కి, రొటీన్కి అలవాటు అయిపోతాం. కానీ ఒక జైల్నెస్ అంటారు, జైల్నెస్ అంటే జైల్లో బందీగా ఉన్నాం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు, రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంటుంది. సో బయట ప్రపంచం చూడాలని, ఎక్కడన్నా తిరగాలని ఇలా అనిపిస్తుంది. జైల్లో నువ్వు నీ రిస్ట్రిక్షన్ ఉంటుంది, నీ తిరుగుడు కూడా. సో ఇటువంటి వాటికి ఇటువంటి ఫెస్టివల్స్ కొంత రిలాక్సేషన్ ఇస్తాయన్నమాట. చాలా జైళ్ళలో ఫెస్టివల్స్ బాగా జరుపుతారు. నిజానికి ఫెస్టివల్ టైంలో జైలు మాన్యువల్లో కూడా ప్రతి ఖైదీకి 15 నుంచి 30 రూపాయల వరకు శాంక్షన్ చేస్తారు. అంటే వాళ్ళకి పాయసం కానీ, లేకపోతే ఆయా జైళ్ళను బట్టి, మన తెలుగు జైలు కాబట్టి వడ పాయసం అట్లాంటివి చేయడం, అట్లాగే ఫెస్టివల్స్ని బట్టి కూడా ఉంటుంది. ఒక ముస్లిం ఫెస్టివల్ జరిపి ముస్లిం ఖైదీలు ఉన్నారనుకో ఎక్కువగా, అప్పుడు ఆ ఖైదీలకే కాకుండా అందరికి కూడా ఆ ఫెస్టివల్ జరుపుతారు. ఆ రోజు మామూలుగా వీక్లీ వన్స్ మాంసం ఉంటుంది, అది ఆ రోజుకి షిఫ్ట్ చేస్తారు ఒకసారి. సో దాంట్లో స్పెషల్ ఏమన్నా ఇస్తారు, స్వీట్ కానీ పాయసం కానీ ఇట్లాంటి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే బయట నుంచి కొంతమంది దాతలు ఉంటారు, కొన్ని సంఘాలు, ఎన్జిఓస్ ఉంటాయి, దాతలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నప్పుడు రెగ్యులర్గా ఒక ఫాదర్ వచ్చేవారు, చర్చ్ ఫాదర్, ఎవ్రీ వీక్ ఆయన.
ఆయన వచ్చి ఆయన డబ్బులతో మా అందరికీ ఏదో ఒక స్వీటు, ఒక చిన్న హాటు, తర్వాత ట్యాబ్లెట్స్ ఆయన తెచ్చేవాడు. నిజానికి అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఖైదీలకి ఏదో ఒక జబ్బులు ఉంటాయి. అందుకని ఆయన పారాసెటమాల్ ఇట్లాంటి జనరల్ మెడిసిన్ ఉంటుంది కదా, అట్లాంటివి తీసుకొచ్చి అడిగిన వాళ్ళకి ఇచ్చేవాడు. రెండోది, నాకు ఇది ఈ రిక్వైర్మెంట్ కావాలని ఆయనకి చెప్తే ఖైదీలు అది నోట్ చేసుకొని మళ్ళీ కూడా పంపించేవాడు ఆయన ట్యాబ్లెట్స్. ఇట్లా ఇవి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. అట్లాగే మన బ్రహ్మకుమారీలు వచ్చేవాళ్ళు రెగ్యులర్గా, వాళ్ళు కూడా స్వీట్లు, బిస్కెట్లు అవి ఇచ్చేవాళ్ళు. ఇట్లాంటి ఫెస్టివల్ జరిగినప్పుడు కూడా వీళ్ళు వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్తో, వాళ్ళ డబ్బులతో ఇస్తారనమాట. రీసెంట్గా నేను ఒక జైల్లో చూసా వీడియో, దాండి ఆడుతున్నారు తెలంగాణ జైల్లో అమ్మాయి. అక్కడ ఉన్న మహిళా ఖైదీలకి ట్రైనింగ్ ఇచ్చి ఆ దాండి మహిళా ఖైదీలు కాస్ట్యూమ్స్ అవన్నీ మంచిగా వేసుకొని ఇవన్నీ కోలాటం అంటారు కదా, అట్లా దాండి ఆ సాంగులు పెట్టి ఆడుతున్నారు. సో ఇవన్నీ చేస్తారన్నమాట. సో ఇలాగా రాజమండ్రి జైల్లో కూడా 2000 మంది పైన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అక్కడ దసరా ఫెస్టివల్ జరుగుతుంది, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. అందుకనే ఈరోజు చంద్రబాబు గారితో ములాఖత్ అడిగితే కూడా రేపు రమ్మని చెప్పారని చెప్తున్నారు. ఎందుకంటే లోకేష్ వీళ్ళు ఈరోజు ఈవినింగ్ లోకేష్ పవన్ కళ్యాణ్ అక్కడ కలుస్తున్నారు కాబట్టి అక్కడ ఏమేమి మాట్లాడాలి, ఏంటి విధి విధానాలు ఎలా ఉండాలి, ఇవన్నీ చర్చించడానికి లోకేష్ కలవాలి యాక్చువల్గా. మరి అది ఇస్తారా లేదనేది ఇంకా ఇది తెలియదు, కానీ వాళ్ళైతే ఫెస్టివల్ కోసం మీరు రేపు రండి అని చెప్పారంట. అది అయితే నిజమే, ఎందుకంటే ఈ ఫెస్టివల్ని 2000 ఖైదీలు అక్కడ పాపం ఇట్లాంటి ఫెస్టివల్స్ కోసం వెయిట్ చేస్తుంటారు వాళ్ళు. ఆ రోజు కొంచెం ఫ్రీ, ఆ రోజు హాయిగా ఉంటుంది వాళ్ళకి, సరదాగా ఉండడం ఇవన్నీ మర్చిపోయి ఒక ఫెస్టివల్ చేసుకుంటారు. దాన్ని క్యాన్సిల్ చేస్తే ఈయన కోసం వాళ్ళందరూ కూడా అఫెక్ట్ అవుతారు యాక్చువల్గా. ఎందుకంటే మళ్ళీ రేపు జరపలేరు కదా అది, ఈ కాంటెక్స్ట్లో ఈరోజు జరపాలి లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని వాళ్ళు చెప్పినట్టుగా ఉంది. అలాగా ఫెస్టివల్స్ జరుగుతాయి. సో చంద్రబాబు గారికి కూడా అలా జరుపుకోవచ్చు, కాకపోతే ఆయన ఎవరితో కలవకుండా ఒంటరిగా జరుపుకోవాలి ఏదైనా. అంటే ఏదైనా మొక్కుకోవడం కావచ్చు, ముట్టి వెలిగించడం కావచ్చు, అట్లాంటివి ఏమన్నా చేయొచ్చు. అంతవరకే ఆయనకి పర్మిషన్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఆయన సెక్యూరిటీ రీత్యా ఆయన ఖైదీలతో కలవడం అనేది జరగదు మామూలుగా. కొన్ని నేను చూసింది ఏంటంటే నక్సలైట్ ఖైదీలు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ అమరవీరుల దినాన అయితే జైల్లోనే స్తూపం కూడా పెట్టారు వాళ్ళు. అంటే అట్టపెట్టెలు తెప్పించి అట్టపెట్టెలతో స్తూపం తయారు చేసి ఎర్రగొడ్డ తెల్లగొడ్డ తెప్పించారు, దాన్ని మళ్ళీ అక్కడ రంగులు తెప్పించి ఆ రంగు నీళ్ళల్లో తెల్లగొడ్డని ఎర్రగా చేర్చి కట్టి స్తూపంగా కూడా చేశారు. కర్రతోనే సుత్తి కొడవలు చేసి స్తూపం చేసి ఒక ఊరేగింపులాగా జైలు ఆవరణలో ఈ 100 మంది ఖైదీలు ఉండేవాళ్ళు. ఈ 100 మంది ఖైదీలు స్లోగన్స్ ఇచ్చి అన్నీ చేశారు. ఎర్రగుడ్లంటే కూడా చుట్టూ కట్టారు వాళ్ళు. అంటే అప్పట్లో ఏంటంటే జైలు అధికారులు కూడా అలో చేశారు, ఈ 100 మంది ఉన్నారు వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే ఏదో ఒక ఇష్యూ అవుతుంది, ఎందుకు లే వన్ డే పోతే పోనీ అని అప్పట్లో వదిలేరు అనమాట. అట్లా కూడా కొన్ని బృందాలు కలిసి చేసే ఇది కూడా ఉంటుంది జైల్లో. ఏదేమైనా ఇటువంటి ఫెస్టివల్స్ అయితే బాగా చేస్తారు జైల్లో. ఒక స్కూల్ కాలేజ్ వాతావరణం క్రియేట్ అవుతుంది ఆ టైంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.